గులాబీ బాస్ హస్తన చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ఇప్పటికే మోదీ సర్కార్పై తిరుగుబాటు బావుట ఎగురవేసిన ఆయన దేశ రాజధాని పర్యటనలో ఏం చేయబోతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంపీలు ఉన్నారు. అయితే ఢిల్లీలో సీఎం ఎన్ని రోజులుంటారు, అక్కడ చేపట్టే కార్యక్రమాలు ఏమిటి, ఎవరెవరిని కలుస్తారు వంటి అంశాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు చేపట్టారు. ద్రౌపది ముర్ము ఎన్నికైనప్పటి నుంచి సీఎం ఢిల్లీ వెళ్లలేదు. ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఢిల్లీలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి తనను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానిస్తారని కేసీఆర్ ఆశించారు. ఒకవేళ ఆహ్వానం అందితే అప్పుడే వెళ్లి రామ్నాథ్ కోవింద్ కు వీడ్కోలు పలకడంతో పాటు ద్రౌపది ముర్మును కలిసి అభినందించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఆహ్వానం అందనందున ఇప్పుడు తానే స్వయంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు అభినందనలు తెలుపుతారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటులో పలు అంశాలపై ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అప్పులపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంపై పోరాటం చేయాలని తాడోపేడో తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు గతంలోనే దిశానిర్దేశం చేశారు. కలిసి వచ్చే ప్రతిపక్షాలతో ఉమ్మడి పోరాటం చేయాలని సూచించారు. అవసరమైతే తాను ఢిల్లీకి వస్తానంటూ అప్పుడే ఎంపీలకు చెప్పారు. అందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఏ అంశంపై ఎలా ఉద్యమించాలి, దేనిపై పట్టుపట్టాలి, ఎవరెవరిని కలుపుకొని పోవాలన్న అంశాలపై కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ వ్యవహారం మొత్తాన్ని మానిటరింగ్ చేస్తారని తెలుస్తోంది.